ఎక్కడ లేట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ మీకు ఇమిడియట్ గా రిజల్ట్స్ వస్తాయి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఫిర్యాదు చేసేందుకు నంబర్ ఏమను సేమ్ నంబర్ ఆల్రెడీ మా బులెటిన్ లో ప్రతి రోజు ఒక నంబర్ ఉంటుంది వాట్సాప్ నంబర్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కానివ్వండి ఇతర వైద్య సేవల మీద కానివ్వండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉంటే వాళ్ళు మా దృష్టికి తీసుకురావచ్చు అలాగనే వీటితో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలి ఎందుకంటే మేము ఈరోజు అన్ని హాస్పిటల్స్లో కూడా కోవిడ్ క్లినిక్స్ ఆర్ ఫీవర్ క్లినిక్స్ని మేము స్టార్ట్ చేస్తాం ఈ రోజు నుంచి నిన్న ఆల్రెడీ గవర్నర్ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఫీవర్ క్లినిక్స్ ఆర్ కోవిడ్ ఓపీ క్లినిక్స్ సపరేట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి లక్షణాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా పరీక్షలు చేయించుకోవటం అలాగనే వాళ్ళకి అప్పటికప్పుడు కూడా హోమ్ ట్రీట్మెంట్ కిట్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హోమ్ ట్రీట్మెంట్ కిట్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇంటింటి సర్వే ఏదైతుందో రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏమి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి మాకు కోవిడ్ రావద్దు అంటే మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము చెప్తున్నాం నేను ఆల్రెడీ ఈ 9 కమాండ్మెంట్స్ మీకు చెప్పా 9 కమాండ్మెంట్స్లో కూడా అది కూడా భాగం ఎలాంటి గ్యాదరింగ్స్ ఉండకుండా చూసుకోండి Why you are hesitating to take action impose restrictions, sir? Other states are doing. Central government is time and again saying that government, state government should take action, impose restrictions. We'll take action. Please listen. We'll take action as per the Government of India guidelines. What are the Government of India guidelines? When your positivity has gone up more than 10%, when your admissions have gone up more than 40%, then you have to exercise to impose certain restrictions, and that too decentralized restrictions that we need to understand. You please understand the Government of India guidelines, Ministry of Home Affairs, whatever the guidelines they have issued. The Telangana state government, moreover that, we already put certain restrictions in place. We are following. And please understand that the same responsibility, whatever the responsibility lies on the government, the double responsibility lies on the citizens also. So we are waiting for the case to explode, sir. We are waiting for the explosion. We are allowing. My dear friend, please understand. First of all, as far as the health department is concerned, we are taking all measures. For those things, there are certain appropriate authorities are there. You can ask them. I am not the right person. I am not everything in the government. That please understand. Sir, December 31st, whichever day online navarle case number ga cheppisi. మీరందరూ కూడా అంటే నాకు ఐఎమ్ సారీ టు సే దిస్ మనం ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఈ దీంట్లో నుంచి మనం పాస్ ఆన్ అవుతున్నాం. వీ ఆల్ నో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం వెహికల్స్ ఎదురుగా వస్తుంటాయి మనం పక్క తప్పుకుంటేనే మన ప్రాణాలు ఉంటాయని మనకు విషయం తెలుసు. ఓకే అలా అని చెప్పేసి అలాగ వెహికల్కి ఎదురుగా వెళ్తామా ప్రాణాలు తీసుకోవడానికి ఇది కూడా అంతే మనకి తెలుసు ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీరు 100% మాస్క్ పెట్టుకోవడం ద్వారా ఎలాంటి వేవ్స్ లేకుండా ఎలాంటి సజ్జ లేకుండా చూసుకోవాలి ఆర్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఫాలోయింగ్ దట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు అవాయిడ్ ద గ్యాదరింగ్స్ ఇది నాట్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ హెడ్ రెస్పాన్సిబిలిటీ అరే దిస్ ఇస్ ద టైమ్ వీ షుడ్ నాట్ గో టు థియేటర్స్ This is the time we should not go to the parks. This is the time we should not travel. Okay. So why we are not thinking in those lines? That's my concern. You think that everything government will come and tell? You think that everything government has to take a call and impose? Now the situation is not alarming. Please understand. We are not here to make people panic. We are here to tell precautions. What kind of precautions they should take. So this is please understand. Sir, government employees. It's not a debate. We will have another workshop. Government employees and policemen above 55. ఇప్పుడు హాస్పిటల్ రిలేటెడ్ వచ్చేసేసి మొత్తం మీద మనకి కేవలం 2.3% మాత్రమే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో మనకున్న అన్ని బెడ్స్లో 54,518 మంది 18 రకాల బెడ్స్ ఉండటం జరిగింది దీంట్లో రెగ్యులర్ బెడ్స్ వచ్చేసేసి మనకి 22,000 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసేసి మనకి సుమారు 27,000 बेड्स ICU बेड्स वच्चेसेसी 11,000 बेड्स 11,887 बेड्स ई मोत्तम बेड्स लो मनकी रोजु बेड आक्युपेंसी 2.3% मात्रमे इदी गत 4 नेलल नुंची 5 नेलल नुंची कूडा इदे नडुस्तुंदी नेनु अदे चेप्तुन्नानु एक्कड कूडा हास्पिटलाइजेशन इंक्रीज कालेदु ओके अदि अंदुकने प्रजलकु चेप्तुन्ना मीरु ए ओक्क व्यक्ति प्राणालु कूडा मन तेलंगाण राष्ट्रंलो ई ओमिक्रान वेरियंट गानी कोविड तो गानी ఎవరిద్దరంటే అది డెల్టా వేరియంట్ లేకపోతే వాళ్ళకు సీరియస్ కోమార్బిడ్ కండిషన్స్ ఉండటం వల్ల జరుగుతున్నాయి అంతేగాని దీంతో ఎవరు చనిపోవడం ఇంతవరకు జరగలేదు ఒమిక్రాన్ వేరియంట్ తోని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి హాస్పిటలైజేషన్ సంఖ్య పెరగలేదు ఎవరికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఇప్పటివరకు డిటెక్ట్ అయిన పేషెంట్స్ అందరికి కూడా 99.9% ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కానిండి లేకపోతే ఉన్న వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ కేవలం ఒక ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఒక జలుబు కానిండి కొంచెం దగ్గు కానిండి సాధారణ జ్వరం కానిండి ఇలాంటి లక్షణాలే మనం చూస్తూ ఉన్నాం సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఇంగ్లీష్ ఇఫ్ యు స్పీక్ ప్లీజ్ ఐసోలేషన్ నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించిన కేంద్రము అంటే దీని ఉద్దేశం ఒమిక్రాన్ ఇంటెన్సిటీ తగ్గిందనే కోవిడ్ ఇంటెన్సిటీ తగ్గిందనే తప్పకుండా అమ్మా వ్యాధి తీవ్రత తగ్గడం వల్ల ఎక్కువ రోజులు వాళ్ళని ఇంట్లో పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు ఎందుకంటే లైవ్లీహుడ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మీరు అమెరికా CDC చూస్తే దే హావ్ డిక్రీజ్డ్ టు ఓన్లీ 5 డేస్ మనకి ఒక 14 రోజులు ఉండేది ఐసోలేషన్ వచ్చేసేసి ఈ రోజు అది కేవలం అమెరికాలో 5 రోజులకే రావడం జరిగింది CDC గైడ్ లైన్స్ ప్రకారం మన దేశంలో 7 రోజులకు మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నాం మనకు వచ్చిన సింప్టమ్స్ అన్ని కూడా మనం చూస్తే కేవలం 3 నుంచి 5 రోజుల్లో మొత్తం తగ్గిపోతుంది కాబట్టి 5 డేస్ వరకు కూడా ఎవరికీ ఐసోలేషన్ అవసరం లేదు బట్ తర్వాత ఇంకొక 5 రోజులు 10 రోజులు మాత్రం ఆ రాబోయే రోజుల్లో మాత్రం మాస్క్ మాత్రం కంపల్సరీ ధరించాలి సార్ sir in english is I given lot of english sir government employees above 55 years have been advised to stay at home and work from home in many states government employees and also policemen have been advised it is not required for us also it is applicable okay it's a time to go and serve the people okay sir one question sir cancer prabhutvam covid murtulike 50,000 istam annaru kada sir rashtamlo status ela undi adi that doesn't comes under health department it's a revenue department I'm not concerned sir ipudu meer annaru kada does not matter which way again because the treatment is the same only despite having said that is Telangana continuing to look for which variants are existing are we still testing for Omicron variant if so what are the criteria you have adopted no not only our country or our state the most of our countries how you come to know this is Omicron variant babu please shut up please in other countries also we are coming to know about the new variants okay 1 month back we have seen the Omicron variant before the Delta variant okay in yesterday there is a new variant from France also okay so all these things we will come to know because behind the screen there is a surveillance mechanism is continuing okay as part of the surveillance the genome sequence continues to happen okay so in India also there is a INSACOG which takes care of the entire genome sequencing things okay so the all the positive sample now in GHMC whatever the positives we are getting we are sending for the genome sequencing okay so in this process we will come to know is there an existing variant and which is the dominant variant is there any new variant okay and what are the characteristics of the new variant we all these things will be taken care so all samples in GHMC are being now we are doing that now we are doing percentage of samples that are sent or that will give a clear picture okay. But please understand that due for this surge we can definitely attribute that the Omicron is playing a very very vital role yes. అమ్మ మన థర్డ్ వేవ్ ప్రిపేర్నెస్ లో భాగంగా సుమారు 10,000కు పైగా బెడ్స్ పిల్లల కోసం ఏర్పాటు చేసుకున్నాం ఓకే ఇప్పుడున్న లక్షణాలన్నింటికి కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఏది ప్రత్యేకంగా ఈ ఒమిక్రాన్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ లేదు ఓకే 1 కోటికి పైగా కిట్స్ ఈరోజు సిద్ధం చేసుకొని పెట్టింది ప్రభుత్వము టెస్టింగ్ కిట్స్ కూడా 2 కోట్లకు పైగా సిద్ధం చేసుకొని పెట్టింది 27,000కు పైగా బెడ్స్ ఆక్సిజన్స్ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవడం జరిగింది అన్ని రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయి సో ఎక్కడా ఎలాంటి వాటికి కూడా మనకి కొరత లేదు ఓకే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు ఎంటైర్ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా దీని మీద పని చేస్తూ ఉన్నారు థాంక్యూ సో మచ్ అమ్మా బూస్టర్ డోస్ 10వ తారీఖు నుంచి ఈ నాట్ బూస్టర్ డోస్ ఈ ప్రికాషనరీ డోస్ ఏదైతుందో ప్రికాషనరీ డోస్ 10th जनवरी నుంచి మేము ఇస్తూ ఉన్నాం ఏమంటారండి बिल्कुल बिल्कुल जरूरत नहीं है। हमारा हेल्थ डिपार्टमेंट की तरफ से गवर्नमेंट को एडवाइस कर दिए अभी कुछ भी नया रिस्ट्रिक्शन रखने का जरूरत नहीं है। ओके along with the COVID we are really worried about the livelihood of the people. Central government ke guidance ke hisab se hum we'll go with as per the government of India guidance. Bigger ya to some kai bigger state mein kai restrictions lagaye Telangana mein kyun nahi laga rahe क्या पूरा और हम फर्स्ट सेकंड वेव के टाइम के भी पूरा वो जो भी टाइम पे लेना वो डिस्टेंस ले लिए सक्सेसफुली इम्प्लीमेंट करे। आपको सेकंड वेव का टाइम पे आप दूसरा स्टेट्स का हालत देखे अपना तेलंगाना स्टेट का हालत क्या है आपको मालूम है। ओके वैसा पैनिक सिचुएशन कभी भी नहीं है तेलंगाना स्टेट में। हमारा स्टेट में कभी भी ऑक्सीजन के लिए प्रॉब्लम नहीं हुआ। बगैर ऑक्सीजन के वजह से कोई भी क्या बोलते हैं नहीं मरे मरीज तो नहीं हुआ कोई भी। ओके हॉस्पिटल बेड्स का स्केरसिटी कभी भी नहीं हुआ। आप बाजू स्टेट्स देख लीजिए ऐसा नहीं है बिल्कुल नहीं है। वैसा बोले तो मेरे को भी वही सवाल आता ना। हाँ ओके थैंक यू।